హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎన్ఎస్ఎస్ ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ మనం ఈరోజు నేర్చుకునే టాపిక్ అండి బోట్ అండ్ స్ట్రీమ్ ఓకేనా ఈ టాపిక్ గురించి మనం క్లియర్గా నేర్చుకుందాము ఈరోజు పూర్తిగా చూడండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు ఓకేనా సో ఫస్ట్ మనం ఈ బోట్ అండ్ స్ట్రీమ్ కాన్సెప్ట్ నుంచి మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోని కంపల్సరీగా వన్ టు త్రీ బి త్రీ మార్క్స్ అనేది వస్తాయండి సో వాటిని మనం ఈజీగా మార్క్స్ గెయిన్ చేయాలంటే ఆ కాన్సెప్ట్ నుంచి మనకి అసలు ఫార్ములాస్ ఏ విధంగా ఉంటాయి క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయో అవన్నీ నేర్చుకుంటే మనం ఈజీగా గెయిన్ చేయగలుగుతాం కదండి ముందు సో బోట్ అండ్ స్ట్రీమ్ ఈ టాపిక్లో మనకి బోట్ అంటే మనకు తెలుసు ఓకేనా స్ట్రీమ్ అంటే ఏంటి ప్రవాహం అంటే వాటర్ అనేది ఫ్లో అయ్యే సైడ్ ఓకేనా సో ఈ బోట్ అండ్ స్ట్రీమ్ నుంచి మనకి అప్ స్ట్రీము డౌన్ స్ట్రీమ్ అని రెండు వర్డ్స్ ఉంటాయి సో అప్ స్ట్రీమ్ అంటే ఏంటి డౌన్ స్ట్రీమ్ అంటే ఏంటో చెప్తాను ఒకసారి చూడండి ఇలా వాటర్ ఉంటాయి కదండీ వాటర్ వాటి యొక్క ప్రవాహం అనేది ఈ డైరెక్షన్లో ఉంది సో దాన్ని మనం స్ట్రీమ్ అంటాము ఓకేనా వాటర్ యొక్క ప్రవాహం అనేది అయితే ఒక బోట్ ఉంది ఓకేనా ఒక బోట్ ఆ బోట్ యొక్క డైరెక్షన్ అనేది ఎలాంగ్ విత్ ద స్ట్రీమ్ సో బోట్ డైరెక్షన్ స్ట్రీమ్ డైరెక్షన్ ఒక ఒకే సైడ్ ఉంటే కనుక సో దాన్ని ఏమంటామంటే డౌన్ స్ట్రీమ్ అంటాము బోట్ యొక్క డైరెక్షన్ అలానే స్ట్రీమ్ యొక్క డైరెక్షన్ ఒకే సైడ్ ఉంటే దాన్ని డౌన్ స్ట్రీమ్ అంటాము ఓకేనా బోట్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తే దేనికి స్ట్రీమ్కి బోట్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తే ఈ స్ట్రీమ్కి ఓకేనా ఈ స్ట్రీమ్కి బోట్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు దాన్ని అప్ స్ట్రీమ్ అంటారు ఆ కండిషన్లో వా దాన్ని అప్ స్ట్రీమ్ అంటారు ఓకేనా సో ఇవండి మనకు ముందు అప్ స్ట్రీమ్ అంటే ఏంటో డౌన్ స్ట్రీమ్ అంటే ఏంటో నేర్చుకున్నాం కదా ఓకేనా వన్ సెకండ్ ఒకసారి చెప్తున్నాను బోటు అలానే స్ట్రీము ఆ ప్రవాహము ఆ బోట్ యొక్క డైరెక్షన్ కూడా సేమ్ డైరెక్షన్లో ఉంటే దాన్ని డౌన్ స్ట్రీమ్ అంటాము బోటు ఈ స్ట్రీము అనేది ఈ స్ట్రీమ్కి ఆపోజిట్ డైరెక్షన్లో బోట్ అనేది వెళ్తే సో దాన్ని అప్ స్ట్రీమ్ అంటామండి ఓకేనా సో ఈ డౌన్ స్ట్రీము అప్ స్ట్రీమ్ అనేది ఇవి సో ఈ కాన్సెప్ట్ నుంచి మనకి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఏమేమి ఫార్ములాస్ యూజ్ అవుతాయో అవి నేర్చుకుందాము సో చూడండి సో నేను ముందుగానే ఫార్ములాస్ రాశాను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మళ్ళీ నేను రాస్తూ ఉండగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ నోట్ చేయడం అంటే కష్టం కదా సో చూడండి ఫార్ములాస్ అప్ స్ట్రీమ్ అంటే ఆ స్పీడ్ ఆఫ్ ది బోటు అలానే స్పీడ్ ఆఫ్ ది స్ట్రీము ఎలా ఉండాలో ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలి సో ఆ సిచ్యువేషన్లో అప్ స్ట్రీమ్ అనేది ఏంటి యూ మైనస్ వి ఫార్ములా యూ మైనస్ వి యూ అంటే స్పీడ్ ఆఫ్ ది బోటు వి అనేది స్పీడ్ ఆఫ్ ది స్ట్రీము ఓకేనండి సో నెక్స్ట్ డౌన్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ అంటే సో ఆ స్ట్రీము అలానే బోటు సేమ్ డైరెక్షన్లో ఉండడం ఓకేనా ఇక్కడ నేను పక్కన రాసిన ఆపోజిట్ డైరెక్షన్ సేమ్ డైరెక్షన్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి ఆపోజిట్ డైరెక్షన్ ఇది సేమ్ డైరెక్షన్ సో డౌన్ డౌన్ స్ట్రీమ్ అయినప్పుడు యూ వి ఆ రెండు స్పీడ్ని యాడ్ చేయాలి ఈ డౌన్ స్ట్రీమ్ టైంలో ఓకేనా సో ఇవి అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ యొక్క ఫార్ములాస్ నెక్స్ట్ ఇంకా ఫార్ములాస్ నేర్చుకుందాం చూడండి స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్ అంటే ఆ వాటర్లో బోట్ యొక్క స్పీడ్ అనేది ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేసుకుంటాము అక్కడ స్ట్రీమ్ స్పీడ్ అప్ స్ట్రీమ్ స్పీడ్ ఇచ్చేస్తాడు సో ఆ స్పీడ్ రెండు స్పీడ్ని యాడ్ చేసి డివైడెడ్ బై టూ చేస్తే మనకి స్పీడ్ ఆఫ్ ది బోట్ అనేది ఎంత ఉందో వస్తుంది ఓకేనా నెక్స్ట్ ఫార్ములా చూడండి స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ ఆ స్ట్రీమ్ యొక్క స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ మైనస్ అప్ స్ట్రీమ్ స్పీడ్ అవి డిఫరెన్స్ అన్నమాట మైనస్ చేయాలి మనం డివైడెడ్ బై టూ ఓకేనండి ఇవి కన్ఫ్యూజ్ అవ్వకండి బోట్ యొక్క స్పీడ్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఇక్కడ యాడ్ చేయాలి స్ట్రీమ్ యొక్క స్పీడ్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనం మైనస్ చేసుకోవాలి ఇవి ఫార్ములాస్ ఇంకా చూడండి యావరేజ్ స్పీడ్ ఆఫ్ బోట్ అంటే అక్కడ మనకి అప్ స్పీ అప్ స్ట్రీమ్ స్పీడ్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఇచ్చేసినప్పుడు ఆ రెండు స్పీడ్ యొక్క యావరేజ్ ఎంత ఉందో బోట్ యొక్క స్పీడ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి ఆ సిచ్యువేషన్లో ఫార్ములా అనేది అండి అప్ స్ట్రీమ్ స్పీడ్ ఇంటూ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ డివైడెడ్ బై బోట్స్ స్పీడ్ ఇన్ స్టీల్ వాటర్ అంటే ఆ స్ట్రీ బోట్ స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇచ్చేస్తాడు అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్స్ కూడా ఇస్తాడు అయితే యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేసే టైంలో ఈ ఫార్ములా యూజ్ చేసుకోవాలి ఓకేనా నెక్స్ట్ ఇంకొక ఫార్ములా చూడండి

ఇక్కడ యూ అని అంటే స్పీడ్ ఆఫ్ ది బోట్ వి అంటే స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ ఓకేనండి సో అవి నేను ఇక్కడ యూ వి అని ఇండికేట్ చేసుకున్నాను ఓకేనా నెక్స్ట్ ఫార్ములా చూడండి ఇఫ్ ఏ బోట్ ట్రావెల్స్ ఎ డిస్టెన్స్ డౌన్ స్ట్రీమ్ ఇన్ టీ వన్ అవర్స్ అండ్ రిటర్న్స్ ద సేమ్ డిస్టెన్స్ అప్ స్ట్రీమ్ ఇన్ టీ టూ అవర్స్ దెన్ స్పీడ్ ఆఫ్ మ్యాన్ ఇన్ స్టిల్ వాటర్ అంటే డౌన్ స్ట్రీమ్కి వెళ్ళే టైం ఎంత పడుతుందో ఇచ్చారు టీ వన్ అవర్స్ అప్ స్ట్రీమ్కి వచ్చేటప్పుడు కూడా టీ అవర్స్ పడుతుందంట అయితే ఆ డిస్ డిస్టెన్స్ ఉంది ఇక్కడ ఓకేనా నేను ఏబి అని ఇండికేట్ చేశాను ఈ ఇది మనకి ఇట్ సైడ్ డౌన్ స్ట్రీమ్ అనుకుంటున్నాము ఓకేనా సో డౌన్ స్ట్రీము ఇట్ సైడ్ అప్ స్ట్రీము సో ఇక్కడ ఇంత సేమ్ డిస్టెన్స్ ట్రావెల్ అవ్వడానికి డౌన్ స్ట్రీమ్లో టీ వన్ అవర్స్ పడితే మళ్ళీ అప్ స్ట్రీమ్ ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చే టైం టీ టూ అవర్స్ పట్టినప్పుడు స్పీడ్ ఆఫ్ ది మ్యాన్ ఇన్ స్టిల్ వాటర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి సో వి ఇంటూ టీ టూ ప్లస్ టీ వన్ బై టీ టూ మైనస్ టీ వన్ ఓకేనా సో ఇదండి ఫార్ములా స్పీడ్ ఆఫ్ ది మ్యాన్ ఫైండ్ అవుట్ చేయడానికి స్పీడ్ ఫైండ్ అవుట్ చేయడానికి సో ఈ టాపిక్ నుంచి ఇవ్వండి ఫార్ములాస్ సో ఈ ఫార్ములాస్ని మనం యూజ్ చేసుకుని ఈ కాన్సెప్ట్ నుంచి మనం ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేద్దాము సో చూడండి ఎ పర్సన్ కెన్ స్విమ్ ఇన్ వాటర్ విత్ ఎ స్పీడ్ ఆఫ్ థర్టీన్ కిలోమీటర్ పర్ అవర్స్ ఇన్ స్టిల్ వాటర్ ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ ఈజ్ ఫోర్ కిలోమీటర్ పర్ అవర్స్ వాట్ విల్ బి ద టైమ్ టేకెన్ బై ద పర్సన్ టు గో సిక్స్టీ ఎయిట్ కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్ ఓకేనా ఒక పర్సన్ ఉన్నారు వాటర్లో స్విమ్ చేస్తున్నారు అయితే అక్కడ ఆ పర్సన్ యొక్క స్పీడ్ అనేది ఇచ్చారు థర్టీన్ కిలోమీటర్ పర్ అవర్స్ ఓకేనా సో అక్కడ స్పీడ్ స్పీడ్ ఆఫ్ ది మ్యాన్ ఈజ్ ఈక్వల్ టు థర్టీన్ కిలోమీటర్ పర్ అవర్స్ నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ ఓకేనా స్ట్రీమ్ యొక్క స్పీడ్ ఇచ్చారు ఎంత ఫోర్ కిలోమీటర్ పర్ అవర్స్ అయితే ఎంత డిస్టెన్స్ సేమ్ డిస్టెన్సే కదా అది పర్సెంట్ గో డిస్టెన్స్ కూడా ఇచ్చారు మనకి డిస్టెన్స్ ఎంత సిక్స్టీ ఎయిట్ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే అది మూవ్ అవడానికి వాట్ విల్ బి ద టైం టేకెన్ ఎంత టైం తీసుకుంటారు ఇంత స్పీడ్తో అంత డిస్టెన్స్ వెళ్ళడానికి ఓకేనా సో మనకి టైం టేకెన్ ఎంత టైం పడుతుందో ఫైండ్ అవుట్ చేయాలి టైం టీ ఈజ్ ఈక్వల్ టు మనకు ఫార్మర్ ఏంటి డిస్టెన్స్ బై స్పీడ్ కదా ఇక్కడ డిస్టెన్స్ ఎంత సిక్స్టీ ఎయిట్ బై స్పీడ్ ఇక్కడ మన టూ స్పీడ్స్ ఉన్నాయి స్పీడ్ ఆఫ్ ది మ్యాన్ అండ్ స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ అయితే ఇక్కడ ఏంటి కండిషను డౌన్ స్ట్రీమ్ ఇచ్చారు సో మనం డౌన్ స్ట్రీమ్లో ఏం చేస్తాము రెండు టూ స్పీడ్స్ని యాడ్ చేస్తాము సో థర్టీన్ ప్లస్ ఫోర్ ఒకనా ఇఫ్ ఇన్ కేస్ అప్ స్ట్రీమ్ అయితే మైనస్ చేస్తాము ఒకనా అది గుర్తుపెట్టుకోవాలి మనం ఆ కండిషన్ని సో సిక్స్టీ ఎయిట్ బై థర్టీన్ ప్లస్ ఫోర్ సెవెంటీన్ సెవెంటీన్ సిక్స్టీ ఎయిట్లో ఎన్ టైమ్స్ ఫోర్ టైమ్స్ అనేది క్యాన్సిల్ అవుతుంది ఫోర్ సో ఫోర్ అవర్స్ పడుతుంది ఎందుకంటే ఇక్కడ కిలోమీటర్ పర్ అవర్లో ఇచ్చారు కాబట్టి టైం అవర్స్లో వస్తుంది సో ఆప్షన్లో చెక్ చేస్తే టూ పాయింట్ ఫైవ్ అవర్స్ త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ త్రీ పాయింట్ ఫైవ్ అవర్స్ సో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకేనండి సో ఈ కాన్సెప్ట్ నుంచి ఈ విధంగా ఉంటే ఫార్ములాస్ నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా ఈ టాపిక్ నుంచి డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేసుకుందాము ఓకేనా థ్యాంక్ యూ Thank you so much for watching this video. Please do subscribe, share and like. Thank you.